నమస్తే అండి పాతకాలంది మామిడికాయ తొక్కుది చికెన్ చూపిస్తున్నా అయితే మనం మేమైతే వన్ కేజీ చికెన్ ఆర్డర్ పెట్టుకున్నామండి లీషియోస్ నుంచి వన్ కేజీ చికెన్ అయితే ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు మనం దాంట్లో నుంచి చికెన్ తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి చికెన్ పీసెస్ పెద్ద పెద్దగా ఉన్నాయని మేము కొంచెం హాఫ్ హాఫ్ పీసెస్ చేసామండి దాంట్లో లీస్టర్స్ నుంచి చికెన్ అయితే చాలా నీట్గా ఉంటుందండి అసలు బ్లడ్ వాటర్ అనేది రాదు మొత్తం క్లీన్ చేసి ఉంటుంది చాలా బాగుంటుంది పీసెస్ కూడా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఆచార్ చికెన్కి అయితే కొంచెం మనం కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ మామిడికాయ పచ్చళ్ళలో ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని ఇదంతా బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్ని మనం ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అన్ని మసాలాలు చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలండి దీంట్లోనే మనం కొత్తగా పెట్టుకున్న మామిడికాయ పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరింట్లో మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకుంటారు కదండి కంపల్సరీ అందరి ఇళ్లలో పెట్టుకుంటారు కాబట్టి సో మనం కొత్త పచ్చడి పెట్టుకున్నప్పుడే ఈ చికెన్ని ట్రై చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మేము పెట్టుకున్న పచ్చడి అండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసానండి పచ్చడి కరెక్ట్గా సరిపోతుంది మనకి వన్ కేజీ చికెన్కి మీరు కొంచెం ఎక్కువ కారం కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు మొత్తం పచ్చడితో వేసుకోవాలన్నా వేసుకోవచ్చు కానీ కొంచెం కారం ఉప్పు అయితే మళ్ళీ మనం సపరేట్ అయితే కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది అదంతా చక్కగా మిక్స్ చేసుకుంటే మనకు సరిపోతుందండి ఉప్పు కారం సరిపోతుందా లేదా అనేది అయితే మనకు తెలిసిపోతుంది కలుపుకున్న తర్వాత చూసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ కొంచెం కూడా వేసుకోవచ్చు మనం ఈ చికెన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ని మా పిన్ని వేస్తున్నారు ఇట్లా చక్కగా కలుపుకున్న దాన్ని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఎందులో చికెన్ చేస్తామో స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి మళ్ళీ మనం తర్వాత కొంచెం ఆయిల్ తీసి మళ్ళీ పోపు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఒకేసారి ఆయిల్ అయితే దీంట్లో వేసేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంట పైన పెట్టుకోవాలండి తర్వాత మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది చికెన్ కుక్ అవ్వదు సిమ్లో మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది కుక్ అవ్వడానికి చికెన్ అంతా అలా కడాయిలో అంతా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే మనం పెద్ద మంట పైన కుక్ చేసుకోవాలి అచ్చార్ చికెన్లో అంటే మనకి అచార్లో ఏమేమి వేస్తామో అవన్నీ కూడా ఫ్రై చేసుకొని కూడా పౌడర్ వేసి కూడా చేసుకోవచ్చు అండి మనకి ఇప్పుడు అందరి ఇళ్లలో మామిడికాయ తొక్కు ఉంటుంది కాబట్టి ఆ పచ్చడి వేసుకొని చేసుకుంటే అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చక్కగా కుక్ అవుతుంది చికెన్ మనం స్పూన్ పెట్టకుండా అలా తిప్పుకోవాలండి స్పూన్ పెడితే మళ్ళీ చిరిగిపోతాయి పీసెస్ అని అలా తిప్పుకుంటున్నాము మీకు నచ్చితే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు మీకు పులుపు కావాలంటే ఒక నిమ్మకాయ కూడా విండుకోవచ్చు అండి మేమైతే ఏమీ వేసుకోలేదు ఓన్లీ మామిడికాయ పచ్చడితోనే చేస్తున్నాము ఈ చికెన్ అయితే పెరుగు అవన్నీ అంటే రొటీన్గా వేసుకొని చేసుకుంటాం కాబట్టి సింపుల్గా టేస్టీగా ఉండేలాగా ఇలా చూస్తున్నాం మేము ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ అంతా ఉడికిపోయిందండి ఇప్పుడు చికెన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందాక నేను చికెన్లోకించి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నానండి అదే ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి మీకు అలా ఇష్టం ఉండకుంటే చికెన్లో కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కొన్ని వెల్లిపాయ రెబ్బలు పక్కగా దంచుకోవాలండి ఎక్కువ దంచుకోవద్దు కొంచెం ప్రెస్ చేయాలి ఇప్పుడు ఆ వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి కూడా చక్కగా కొంచెం ఫ్రై అవుతుంటే మనం ఎండుమిర్చి వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మస్తు టైం పడుతుంది ఇది కొంచెమే ఫ్రై అవ్వాలండి వెల్లుల్లి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు పక్కన కుక్ అవుతున్న ఈ చికెన్ పైన ఇది వేసేసుకొని కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉంచుకోవాలండి చికెన్ అయితే ఆల్రెడీ అంతా కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది వేడి వేడి అచార్ చికెన్ రెడీ అండి కొంచెం కొత్తిమీర జాలు వేసుకుంటే చికెన్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా ఈ చికెన్ని ట్రై చేయండి